ఇవి ఆ సింధు ఇచ్చిన బట్టలే కదా. నేనిస్తే శశి ఈ కొత్త డ్రెస్ వేసుకోదని నాకు తెలుసు, అందుకే నీకిస్తున్నాను. దయచేసి నువ్వే కొన్నావని చెప్పి ఈ కొత్త బట్టలు పిల్లలు వేసుకునేలా చేయవా ప్లీజ్. మాట్లాడు వెంకటేష్. లేదమ్మా, ఇవి సింధు ఇచ్చిన బట్టలు కాదు. మరి ఎక్కడివి? నేనే పిల్లల కోసం కొత్త డ్రెస్సులు కొన్నాను. నువ్వు వద్దన్నావని అప్పుడే సింధు ఇచ్చిన కొత్త బట్టలు అవతల పారేశానమ్మా. నిజమే చెప్తున్నావా? నాన్న అబద్ధం చెప్పడని ఇందాక నువ్వే చెప్పావు కదా నానమ్మా. సరేరా, మీ నాన్న కొన్న డ్రెస్సులే వేస్తాను, రండి. రేష్, ఆ కొత్త బట్టలు సింధు ఇచ్చినవి కదా. పూజకి ఏర్పాట్లు అయ్యాయా? మొత్తం రెడీ అయిపోయింది. తర్వాత వదిన హాల్ కూడా డెకరేషన్ చేసేసి ఉండాను, బాగుండదా చూడు. బాగుంది కన్యాకుమారి. రిషి, శశి, ఇలారా, మీరిద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకొని రండి. సరేనానమ్మా. శశి, నేను నీకు చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది నానమ్మా. రిషి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళకూడదు, మనతో పాటు ఇక్కడే ఉండిపోవాలి. అర్థమైందా? అలాగే నానమ్మా. వెళ్ళి దండం పెట్టుకో. పిల్లలు హారతి తీసుకోండి. పిల్లలు దేవుడికి నమస్కరించండి. Thank you.
నాన్న రిషి, నువ్వు అమ్మ దగ్గర కంటే అక్కడ మీ నాన్న నానమ్మ వాళ్లతోనే ఎక్కువగా సంతోషంగా ఉంటున్నావట కదా. నీ సంతోషమే నాన్న నాకు కావాల్సింది. అందుకే మీ నాన్నకి చెప్పేశాను నువ్విష్టం ఉన్నన్ని రోజులు అక్కడే ఉండొచ్చని. ఈ అమ్మతో నువ్వు లేకపోవడం నాకు కష్టంగా అనిపించినా నువ్వు గుర్తుకొచ్చి కన్నీళ్లు తెప్పించినా ఏం పర్వాలేదు రిషి. నాకు నా బాధ కంటే నీ ఆనందమే నాకు ముఖ్యం నాన్న. అమ్మా, నువ్వెలా ఉన్నావమ్మా? ఏం చేస్తున్నావమ్మా? శశి, రాఖీ కడదూరా. నాన్న, ఇవాళ రాఖీ పండగ కదా, నువ్వక్కడ ఉండడం ఎంత మంచిదైందో తెలుసా? నువ్వు నాతో ఉంటే శశి చేత నీకు రాఖీ కట్టించేవాళ్లే కాదు. ఇప్పుడేం చెక్క, ఇప్పుడు శశి నీకు రాఖీ కట్టడం ఒక పెద్ద పండగలా జరుగుతుంది. నీకు శశికి కొత్త బట్టలు వేయమని మీ నాన్నకిచ్చాను. ఇద్దరు ఆ బట్టలు వేసుకోండి. శశి, అన్నీకి బొట్టు పెట్టు. రాఖీ తీసుకుని కట్టు. నీకు కట్టడానికి రాఖీ కూడా ఇచ్చాను. ఈ పాటికి రిషి చేతికి నువ్వు కట్టే ఉంటావు కదూ. శశి, స్వీట్ పెట్టు. ఇప్పుడు చక్కగా రిషికి హారతివు. మీరెప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మీ ఇద్దరితో పాటు మీ అమ్మా నాన్నలైన యశ్ సింధులు మీతోనే ఉండాలి. శశిగో, తీసుకో నీకే.
శశి, నీకిష్టమైనవి కొనుక్కో. నాకు ఈ డబ్బు వద్దు రిషి. మరి ఇంకేం కావాలి నీకు? నీ నుంచి నాకు మాట కావాలి, ఇస్తావా? ఏంటా మాట? మాట ఇస్తానంటే చెప్తాను. చెప్పు రిషి, మాట ఇస్తావా? సరే చెప్పు. రాఖీ పండగ రోజు ఇచ్చే మాట అస్సలు తప్పకూడదు. తప్పనులే, చెప్పు శశి. నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండిపోతానని, ఆమె దగ్గరకు వెళ్ళనని నాకు మాట ఇవ్వు. ఏంటి రిషి మాట్లాడవే? మాటివు రిషి. అలాగే శశి, నువ్వు చెప్పినట్టు ఇక్కడే ఉండిపోతాను. ఇప్పుడు కదా అసలు నా మనవడు అనిపించుకున్నావు. కానీ శశి, ఒక కండిషన్. ఏంటది? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు కాదనకూడదు. నువ్వు నా మాట ఒప్పుకున్నావుగా, ఇక నీ మాట నేనెందుకు కాదంటాను? థ్యాంక్ యూ రిషి. రే యష్, నీ కొడుకిక నీతోనే ఉంటాడురా. మావయ్యా, మీ ఇంట్లో రాఖీ పండగ బాగా జరుగుతుందా? జరుగుతూనే ఉందమ్మా. రిషి హ్యాపీగా ఉన్నాడా? రిషి మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీ అత్తయ్య వాణ్ణి ఆనందాల్లో సంతోషాల్లో ముంచేస్తుందమ్మా. సరే, నువ్వేంటి రిషిని ఇష్టం ఉన్నని రోజులు ఇక్కడే ఉండమని యష్తో చెప్పావా? అవును మావయ్యా, నేనే చెప్పాను. ఎందుకమ్మా అలా చెప్పావు? 3 రోజులు చాలని నేను నీతో చెప్పాను కదా. చెప్పారు, కానీ నాతో కంటే మీతోనే రిషి సంతోషంగా ఉంటున్నాడనిపించింది. అందుకే వాడి సంతోషం కోసమే అలా చెప్పాను మావయ్యా. రిషి నీకు దూరం అయిపోయి ఇక్కడే ఉండిపోతే అమ్మగా నీకు బాధగా ఉండదా సింధు?
ఎందుకుండదు మావయ్య, ఉంటుంది. బాధపడ్డం నాకేం కొత్త కాదుగా. నా జీవితానికి మొదటి నుంచి అలవాటేగా. లేదు సింధు, నువ్వు తొందరపడ్డావు. యష్తో నువ్వు అలా అని ఉండకూడదు. తప్పు చేసావు సింధు నువ్వు. ఇందులో తప్పే ఉంది మావయ్య. నిజంగా రిషి నాతోనే ఉండాలని వాడికి అనిపిస్తే వాణ్ణి ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. ఒకవేళ ఆపాలని చూసినా రిషి ఆగుతాడా? నా దగ్గరికి వెంటనే వచ్చేడు. కోర్టులో వర్షంలో ఆ రోజు ఏం జరిగిందో మీరే చూశారుగా. మీ ఆవిడ బలవంతంగా రిషిని లాక్కెళ్ళాలని చూసినా వాడు నన్ను గట్టిగా పట్టుకుని నేను అమ్మతోనే ఉంటాను, నేను అమ్మతోనే ఉంటాను అని ఎంత గట్టిగా హారుస్తూ ఏడ్చాడు. ఈ అమ్మ వాడి మనసులో ఉంటే వాడే అమ్మని వెతుక్కుంటూ వస్తాడు. ఉంటాను మావయ్య. సింధు అనుకున్నట్టే జరగాలి. రిషి వీళ్ళ మాయలో పడకుండా సింధు దగ్గరికి రిషిని పంపించాలి. గుడ్ మార్నింగ్ సార్. యష్, యష్, రాఖీ పండగ బాగా జరిగిందా? రిషి శశి హ్యాపీగానే ఉన్నారా? వాళ్ళు మామూలు హ్యాపీగా లేరు సింధు, ఫుల్ హ్యాపీగా ఖుషీగా ఉన్నారు. పిల్లలే కాదు, టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనంద సంబరాల్లో మునిగిపోయారు తెలుసా. మళ్ళీ మా ఇంట్లో పండగ వాతావరణం వచ్చింది. రిషి శశిలతో నేను మా అమ్మ నాన్న సంధ్య ఎంతో సంతోషంగా సరదాగా గడిపాము తెలుసా. ఇలాంటి రోజొకటి మళ్ళీ నా లైఫ్లో వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేసింది. ఇన్నాళ్లకి మా ఇంట్లో బాధలు మేఘాల్లో తొలగిపోయి ఆనందాల వెలుగులు ప్రకాశించాయి. అంటే నేనే మీ అందరి ఆనందానికి ఇన్నాళ్ళు అడ్డుగా ఉన్నానా నీ ఉద్దేశం? నేను రిషిని అక్కడే ఉండమని చెప్పింది మీ అందరి ఆనందం కోసం కాదు యష్, రిషి సంతోషం కోసం. శశికి దూరం అయ్యాను అన్నవాడి బాధ చూడలేక నా కొడుక్కి సంతోషాన్ని అందించాలని ఆ మాట అన్నాను. రిషికి ఎక్కడ ఆనందం దొరుకుతుందో వాణ్ణి అక్కడే ఉంచుతాను. నా పిల్లల సంతోషం కోసం అమ్మగా నేను ఏం చేయడానికైనా సిద్ధమే. శశితో ఉండడం రిషికి ఇష్టం, అందుకే మీ ఇంట్లో నా కొడుకుని ఉండనిస్తున్నాను. నాకు నా కొడుకు ఆనందమే ముఖ్యం. సింధు నన్ను కోపడుతుందా లేక బెదిరిస్తుందా?
ఓకేనండి. ఇప్పుడు మీరు టోటల్గా రికవరీ అయ్యారు, బీపీ నార్మల్ అయింది. ఇంకా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే మాతోనే ఉంటావంటే నువ్వేది అడిగినా కాదనవు అసలు. మా నాన్నకి సంధ్య ఆంటీకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా, అది ఆపేయాలి నానమ్మా. అలాగే మా అమ్మని నాతో పాటు ఈ ఇంట్లో ఉండనివ్వాలి.